ఈ మూవీ గురించి ఎక్కువగా మన డైరెక్టర్ గారు చెప్తారు. నేను ఒక ఫ్యూ వర్డ్స్ మన బ్యానర్ గురించి చెప్తానండి. ఈ బ్యానరు ఒక ప్యాషన్ తోటి స్టార్ట్ చేయడం జరిగింది. మీరు ఆ పేరు చూస్తేనే ఆ పేరులో సెకండ్ ఇండిపెండెన్స్ అనేది ఒక పేట్రియాటిజం, ఒక దేశభక్తి మనకి కలిగేటట్లు ఉంటుంది. సో ఆఫ్ కోర్స్ మనమందరం కూడా మన దేశం పట్ల చాలా రెస్పెక్ట్ ఉంటుంది. అలాగే మా డైరెక్టర్ గారికి నాకు కూడా ఒక ప్యాషన్ ఉండేది. మేము లైక్ 1990s నుంచి ఒక సొసైటీకి ఉపయోగపడే మెసేజ్లు కొన్ని పంపించాలి, ఎలా పంపించాలి, ఎలా చేయగలము అనే దానికి చాలా బ్రెయిన్ స్టార్మింగ్ చేసాము. ఫార్చునేట్గా మేమిద్దరం సాఫ్ట్వేర్ బ్యాక్గ్రౌండ్ వల్ల మా డైరెక్టర్ గారు సాఫ్ట్వేర్ స్క్రిప్ట్ చేసుకున్నారు. దానికి బ్యాక్గ్రౌండ్ సుకుమార్ గారు, ఆయన చాలా ప్రోత్సహించి మా డైరెక్టర్ని ఆ స్క్రిప్ట్ చేసేటట్లు చేశారు. వచ్చాము. అలాగే మా ప్రతి మూవీలో ఒక మెసేజ్ ఉంటుందండి సొసైటీకి, సమాజానికి. ఒక ఆఫ్టర్ ఆల్ మూవీ ఈజ్ నథింగ్ బట్ ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ తోటి ఒక మెసేజ్ కూడా పంపిద్దాము. ఇది మూవీ అనేది మంచి మీడియా, మెసేజ్ కరెక్ట్గా చేరుతుంది అనే ప్యాషన్ తోటి ఈ సెకండ్ ఇండిపెండెన్స్ టాకీస్ అనేది స్టార్ట్ చేయటం జరిగింది. ఈ నేమ్ కూడా డైరెక్టర్ గారు సూచించడం జరిగింది. దెన్ మా అందరికీ నచ్చింది. దెన్ వీ విల్ గో ఫర్ దట్ అని ఫిక్స్ చేసాము. చాలామంది అడిగారు మనకి ఒకటే కదా ఇండిపెండెన్స్, వాట్ ఈస్ ది సెకండ్ ఇండిపెండెన్స్ అని చాలామంది అడిగారు. ఈవెన్ బ్యానర్ రిజిస్ట్రేషన్ అప్పుడు కూడా నాకు క్వశ్చన్స్ వచ్చినాయి. దెన్ ఐ టోల్డ్ దెమ్ ఓకే దిస్ ఈజ్ నాట్ ద వెన్యూ, నేను చెప్తానండి సందర్భం వచ్చినప్పుడు అని చెప్పాను. బేసికల్గా టుడే ఐ విల్ షేర్ ఫ్యూ థింగ్స్ ఫర్ సెకండ్ ఇండిపెండెన్స్. ఫస్ట్ ఇండిపెండెన్స్ మహాత్మా గాంధీ, ఆయన టీము, స్వాతంత్ర సమర యోధులు అందరూ తీసుకొచ్చి మనకి హ్యాపీగా చాలా బాగా మంచి మన దేశాన్ని పరదేశం నుంచి మనకి మంచి స్వాతంత్రం తెచ్చిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. దాని తర్వాత మీరందరూ చూస్తున్నారు డే బై డే ఎలా వెళ్తుందో సమాజం, ఎలా ఉంటుందో, ఎలా ఎలా ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియని పరిస్థితి. ఆలోచనలోనే ఇది పుట్టిందండి సెకండ్ ఇండిపెండెన్స్ అనేది. ఈ సెకండ్ ఇండిపెండెన్స్ బేసికల్గా ఏంటంటే వి ఎక్స్పెక్ట్ దట్ దిస్ కంపెనీ షుడ్ రన్ ఫర్ ఎ లాంగ్ రన్. ఎంతోమంది కొత్త డైరెక్టర్లు, ఎంతోమంది కొత్త హీరోల్ని వీళ్ళని ఇంట్రడ్యూస్ చేద్దాము అనే ఒక బేసిక్ కాన్సెప్ట్, బేసిక్ ఆబ్జెక్టివ్. దీనికి సుకుమార్ గారు ఈ కంపెనీ ఫార్మేషన్కి వీటికి బ్యాక్గ్రౌండ్ ఉంటాము, మాకు ఎంతో అదృష్టం అనుకుంటున్నాం. బ్యానర్ ఇప్పుడు చూడటమే, ఎందుకంటే సాయిరాం గారిని చూసేవాళ్ళం రోజు మేము. నిద్ర పట్టేది కాదు. సుకుమార్ గారు సినిమాలో జగడంలో నేను యాక్ట్ చేశానండి. అప్పుడు మంచి వేషం, ఆ పైకి ఎక్కటాకి ఒక కన్స్ట్రక్షన్ పైకి ఎక్కడానికి ఒక 10 ఫ్లోర్లు ఎంత ఉండేది. 10 ఫ్లోర్లు ఎక్కినా కూడా అక్కడ ఆ రిలాక్సేషన్ అయిపోయాక మళ్ళీ దిగి సరదాగా వచ్చేవాను. కానీ ఫస్ట్ డే సార్ ఇలాగ మన అలంకృతాలు షూటింగ్ అండి, మీరు ఎన్నింటికి వస్తారండి అని సాయిరాం గారు అడిగితే మేము బయలుదేరి రావాలి కదా సార్, అక్కడికి వచ్చేస్తానండి అన్నాడు. రాగానే రెస్ట్ తీసుకోండి సార్ అన్నాడు ఆయన. ఇదేం రెస్ట్ ఏంటి, రాగానే రెస్ట్ తీసుకోండి, మీకు కావాల్సింది తినండి. ఫస్ట్గా హ్యాపీగా ఫీల్ అయ్యేదంటే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ ఆన్ ఎ చేంజ్. సినిమాలు చాలా రకరకాలుగా మారుతూ వచ్చినాయి. నేను ఆల్మోస్ట్ 1980 నుంచి సినిమా ఇండస్ట్రీలో ప్రయాణిస్తున్నాను. అసిస్టెంట్ డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ, యాక్టర్ కానీ, ఐట్ బీన్ వాచింగ్ ద చేంజెస్. ఈ సినిమా మేకింగ్ ప్రాసెస్ టెక్నికల్గా డిజిటలైజేషన్ ఇవన్నీ వదిలేస్తే కథలో కథనం ప్రకారంగా సినిమాలు చేంజెస్ వస్తున్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ది మెయిన్ ఫిల్మ్ వాజ్ వన్, సుకుమార్ గారు చేసిన సినిమా. ఐ ఫీల్ ఎవ్రీబడి విల్ ఫీల్ దట్ changing the face of the industry in the face of the industry. Alaga pedda cinema maatrame kaadu
డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి చేస్తేనే డిఫరెంట్ సినిమా చేయాల్సిన అవసరం లేదు. తక్కువలో కూడా అలాంటి సినిమాలు కూడా చేయొచ్చని వన్ మోర్ ఫిల్మ్ దిస్ విల్ ప్రూవ్. సో ప్రజలు ఇండస్ట్రీ ప్రతి వాళ్ళు డిఫరెంట్ సినిమా తీయండి, మంచి సినిమా తీయండి, డిఫరెంట్ సినిమా తీయండి, ఏం డిఫరెంట్ సినిమా అనేది ఎవరికి తెలియట్లా, బట్ యుల్ ఫీల్ ది చేంజ్. అలాంటి సినిమా ఇది. ఐ ఫీల్ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్ బికాస్ దేట్ గేవ్ మీ అన్ ఆపర్చునిటీ టు బీ ఇన్ ఇట్. అండ్ ఇందాక పృథ్వీ గారు చెప్పినట్టు అన్నీ ఆయన చెప్పిన అక్షరాల నిజం. సెట్లో జరిగినాయి కానీ ఏమైనా కానీ ఫస్ట్ నేను వెళ్ళిన తర్వాత చాలామంది దేవరాల్ కొంతమంది కో ఆర్టిస్టులు వాళ్ళు కూడా వాళ్ళకి అర్థమయ్యేది కాదు, ఏంటన్నా డైరెక్టర్ ఏంటన్నా ఇదేంటన్నా. స్పెషల్ థ్యాంక్స్ టు సుకుమార్ గారు ఫర్ కమింగ్ టు దిస్ ఫంక్షన్. సో కమింగ్ టు ద మూవీ, ఐ జస్ట్ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ మూవీ ఫ్యూ లైన్స్. సో ఫస్ట్ సుకుమార్ గారు నాకు ఆల్మోస్ట్ 2004 నుంచి నాకు ఫ్రెండ్ అండి సుకుమార్ గారు. సో ఆయనతో నేను ఎప్పుడు నాకు సినిమాలు ప్యాషన్ ఉందని చెప్పలేదు. ఆల్మోస్ట్ 2011-2012 టైంలో చెప్పాను నాకు కూడా మూవీస్ అంటే ప్యాషన్ అండి, డైరెక్టర్ అవ్వాలి ఉందని చెప్పి. సో ఆయన ఒక మాట అడిగారు. అప్పుడు ఆయన వన్ స్క్రిప్ట్లో ఉన్నారు గోవాలో, అప్పుడు కలిశాను. ఒక 2 ఇయర్స్ సెలవు పెట్టి వస్తావా, నేను డైరెక్టర్ని చేస్తా అన్నారు అనమాట. సో వస్తాను సార్ తప్పకుండా, అసలు యాక్చువల్గా జాబే వదిలేసి వస్తాను, సెలవు కూడా కాదు అని చెప్పి చెప్పాను. సో తర్వాత వన్ మూవీ చేస్తున్నప్పుడే ఆయనకి వెళ్ళి ఒక కథ చెప్పాను, పెద్ద కథ అది. యాక్చువల్గా సార్ ఏమన్నారంటే ఈ కథ చాలా బాగుంది, చాలా పెద్ద కథ, పెద్ద హీరోతో చేయాలి ఇది, ఎక్కువ బడ్జెట్ అవుతుంది. సో ఫస్ట్ టైం ఒక డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అవ్వాలంటే ఒక చిన్న కథ లో బడ్జెట్లో చేయాలి అని చెప్పి చెప్పారండి. చెప్పగానే విత్ ఇన్ ఏ వీక్ ఐ రియలైజ్డ్ అండ్ ఐ రోట్ దిస్ మూవీ కంట్రోల్ సి. సో ఈ మూవీ లైన్ అనుకొని సుకుమార్ గారిని కలిశాను నేను. అప్పుడు ఆయన వన్ మూవీ ఎడిటింగ్ థియేటర్లో ఉన్నారు, చాలా బిజీగా ఉన్నారు. అసలు ఇంకొక 15 డేస్లో మూవీ రిలీజ్ అప్పుడు వన్ మూవీ. సో వెళ్ళగానే వెంటనే వచ్చారు, లైన్ విన్నారు. లైన్ విన్ ఫస్ట్ ఆయన ఏమన్నారంటే ఇటువంటి కొత్త కథలతో వచ్చి ఎడ్యుకేటెడ్ పీపుల్ కొత్త కథలు కొంత చేంజ్ వస్తుంది ఇండస్ట్రీలో అని నేను ఫీల్ అవుతున్నానని చెప్పి అన్నారండి. సో దట్ హ్యాస్ గివెన్ మీ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్. సో ఇమీడియట్గా ఇంకా ఆ లైన్ బాగుందని చెప్పగానే కథ డెవలప్ చేశాను దాన్ని. కథ డెవలప్ చేసిన తర్వాత మళ్ళీ నేను విత్ ఇన్ ఏ మంత్ కలిశాను సార్ని. కథ చెప్పగానే వెంటనే చాలా బాగుందని చెప్పి అన్నారనమాట. సరే సో ఇమీడియట్గా ప్రభాకర్ గురించి చెప్పాలండి. ప్రభాకర్ ఈజ్ మై ఫ్రెండ్ అండి, హూఈస్ అ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ మూవీ. మా ఇద్దరం యుఎస్లో వర్క్ చేసేటప్పుడు సాఫ్ట్వేర్లో పోయి వర్ రూమ్మేట్స్. సో మా ఇద్దరికి అప్పటి నుంచే ప్యాషన్ ఉండేది మూవీస్ తీయాలని చెప్పి. సో ఇమీడియట్లీ ఐ జస్ట్ టోల్డ్ హిమ్ అబౌట్ అవర్ డిస్కషన్. దెన్ కమింగ్ టు ద మూవీ, అశోక్ దిశా పాండే, దే హ్యావ్ డన్ వెరీ వెల్ అండి, ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండ్ దే హ్యావ్ పర్ఫార్మ్డ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ దిస్ మూవీ. అండ్ ఆల్ మై సీనియర్ ఆర్టిస్ట్ పృథ్వీ గారు, బెనర్జీ గారు, ఎవ్రీబడి ది పర్ఫార్మ్డ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ దిస్ మూవీ. అండ్ యాజ్ ఎవ్రీబడి హ్యాస్ బీన్ సేయింగ్, ఇట్స్ ఎ డిఫరెంట్ మూవీ అండి. కంట్రోల్ సి ఈజ్ ఏ డిఫరెంట్ మూవీ, ఇట్స్ నాట్ లైక్ ఎ రెగ్యులర్ మూవీ. సో ఈ కథ కానీ స్క్రీన్ ప్లే కానీ ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్. సో యాజ్ హీ రైట్లీ సెడ్, ఇట్ మైట్ క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ వేవ్స్. అండ్ యునో వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మనం చాలా జానర్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం, హారర్ మూవీస్ అని, కామెడీ మూవీస్ అని, ఇట్లా జానర్స్. సో వీఆర్ ఇంట్రడ్యూసింగ్ ఏ న్యూ జానర్ అండి, ఇట్స్ కాల్డ్ సాఫ్ట్వేర్ థ్రిల్లర్. సో వీ హర్డ్ అబౌట్ థ్రిల్లర్స్, సస్పెన్స్ థ్రిల్లర్స్, కామెడీ థ్రిల్లర్స్, హారర్ థ్రిల్లర్స్ అండ్ ఆల్. సో సాఫ్ట్వేర్ థ్రిల్లర్ ఇట్స్ ఏ న్యూ యునో వర్డ్ వీఆర్ కాయినింగ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇట్. అట్ అగైన్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ కేమ్ హియర్ టు ద ఫంక్షన్. So then coming to the the plot of the movie, this being a thriller, I don't want to reveal too much about the movie, but a little bit okay.
ఈ మూవీ మొత్తం ఒక కంప్లీట్ సాఫ్ట్వేర్ క్యాంపస్లో జరుగుతుందండి. సో ఈ సాఫ్ట్వేర్ క్యాంపస్లో ఇట్స్ లైక్ మార్నింగ్ అంతా ఆఫీసు, నైట్ అయ్యేటప్పటికి మొత్తం క్యాంపస్లోనే. యూజువల్గా సాఫ్ట్వేర్ క్యాంపస్లు ఎలా ఉంటాయి అంటే అండి, మోస్ట్ ఆఫ్ ద క్యాంపసెస్ పీపుల్ లివ్ ఇన్ దేర్ అండ్ ఆల్మోస్ట్ లైక్ 5,000 పీపుల్ హూ కమ్స్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ దే లివ్ దేర్. సో మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళటం, మళ్ళీ నైట్ అవగానే దే గో టు దేర్ డార్మెటరీస్ వీ కాల్ రూమ్స్ అండ్ దెన్ అగైన్ మార్నింగ్ దే కమ్ టు ఆఫీస్ దే గో బ్యాక్. సో ఈ జర్నీలో, ఈ జర్నీ బ్యాక్ డ్రాప్లో జరిగే మూవీ ఇది కంప్లీట్గా. సో ఒక కంప్లీట్ సాఫ్ట్వేర్ బ్యాక్ డ్రాప్లో జరిపే మూవీ ఇది. సో సాయిరామ్ గారు మా చిన్నగారు ఫ్రెండ్, ఆయన ఏదో కొత్త సినిమా చేస్తున్నారు అంటే ఏదో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేయమని పంపించాను నన్ను అక్కడికి. డైరెక్షన్ డిపార్ట్మెంటే కదా చేద్దాం, ఏదో ఒక కొత్త సినిమా జరుగుతుంది మనకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుందని వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్ ఆఫేసాడు నన్ను హీరో అని మా చిన్నాన్న ఆయన ఇద్దరు డిసైడ్ అయిపోయి చెప్పారు, మీ ఇద్దరం డిసైడ్ అయిపోయామని మీరు చేయండి అని చెప్పారు. సో చేస్తున్నాను, చేశాను. అండ్ కంట్రోల్ సీలో నాకు ఆపర్చునిటీ ఇచ్చిన మా డైరెక్టర్ సాయిరామ్ గారికి అండ్ ప్రొడ్యూసర్ ప్రభాకర్ రెడ్డి గారికి అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీధర్ గారికి థ్యాంక్స్ అండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్, మీడియా వాళ్ళందరికీ, సార్ బెనర్జీ గారు, పృథ్వీ గారు, మా డిఓపి గారు అండి, ఆయన అంకుల్ అంటాను నేను. ఈ సినిమా కోసం మా అంకులు డైరెక్టర్ గారు రోజు గొడవ పెట్టుకుంటే వాళ్ళిద్దరు గొడవ తీస్తూ ఉండాలి. సో చాలా బాగా వచ్చింది సినిమా, థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెనర్జీ గారికి, బికాస్ నేను ఈ సినిమా సంబంధించి టూ త్రీ టైమ్స్ మేబీ సెట్కి వెళ్ళాను, కానీ నిజంగా కూడా ఏం జరిగిందో నాకు తెలియదు. బట్ విజువల్స్ చూసారు చాలా బాగున్నాయి తర్వాత. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంత పాజిటివ్గా మాట్లాడారు, చాలా ఆనందంగా ఉందండి. మీ ఇద్దరికి చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ దీని ముందు చెప్పాలి, ఈ సినిమాకి సంబంధించి చెప్పాలంటే సాయిరామ్ గురించి చెప్పాలి. ఆయన ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్, చాలా పెద్ద జాబ్, ల్యాక్స్ ఆఫ్ రూపీస్ శాలరీ. నన్ను కలుస్తుండేవారు, వెళ్తుండేవారు సినిమా మీద అభిమానం. నేను మొట్టమొదట చీచేయబడ్డా నా మీద అభిమానమే అనుకున్నాను, ఆయన సినిమా మీద అభిమానం తర్వాత తెలిసింది. సో అదేంటండి, ఇదేంది జరుగుతుందండి, ఇదేంది జరుగుతుందండి అని రకరకాలు అడుగుతుంటే, మేబీ ప్యాషన్తో సరదాగా అడుగుతుంటే సినిమా గురించి ఇంట్రెస్ట్ అడుగుతున్నారేమో అనుకుని, తర్వాత సడన్గా బయటపడ్డాడు ఆయన. ఏంటి సార్ నాకు చాలా అంటే సినిమా అంటే చాలా ఇష్టం అండి అని, నేను స్క్రిప్ట్ రాసుకున్నానని. అప్పుడు ఒక కథ చెప్పాడు ఆయన, ఇప్పటికీ చాలా మంచి కథ, చాలా అద్భుతమైన కథ అనమాట. మేబీ ఏ శంకర్ గారు రాజమౌళి గారు తీయాల్సిన కథ, నేను కూడా కాదు. కానీ ఇది చాలా పెద్ద రేంజ్ అండి, మేబీ 80 crores 100 crores అవుతుంది. చాలా కష్టం విషయం ఇది. ఈ రేంజ్లో సినిమా తీయాలంటే మీరు సాఫ్ట్వేర్ కాబట్టి, ఎక్కడో ప్రపంచం అంతా తిరుగున్నారు కాబట్టి, ఒక పెద్ద లార్జ్ స్కేల్లో ఊహించారు సినిమాని. సో అది కష్టం. నేను కొత్త డైరెక్టర్ని, ఇంత పెద్ద సినిమాని అప్పు చెప్పి పెద్ద హీరో ఎవరెప్పుడు. సో మీరు ఏదైనా ఒక చిన్న ప్లాట్తో సినిమా ముందు కెరీర్ షార్ట్ చేస్తే, అంటే ఇదే ఒక లాజిక్ పనిచేస్తుందంటే, ఒక ఇలాంటి కథను రెడీ చేయగలరు అంటే మీరు అలాంటి కథను కూడా రెడీ చేయగలరు. కాబట్టి ఒక చిన్న కథ రెడీ చేయండి, అది ఈజీగా అయిపోతుంది మీరు వెళ్ళిపోతే తీస్తే అని. సో వితిన్ వన్ వీక్ అయిన ఒక కథ వచ్చారు. సో ఇది ఎంతవరకు నాకు ఎంత బాగా అంత బాగా నచ్చిందంటే, ఇంతవరకు ఐ థింక్ ఆ ఏరియాలో ఎవరు సినిమా చేయలేదు సాఫ్ట్వేర్ బ్యాక్ డ్రాప్లో. అంటే ఈ కథ యూనివర్సల్ అనమాట, అంటే మీరు ఇంగ్లీష్ కూడా తీసేయచ్చు, తీసుకెళ్ళి హిందీలో కూడా తీసేయచ్చు. నిజంగా మేబీ ఈ సినిమా హిట్ అయితే ఏ హాలీవుడ్లో వచ్చి రైట్స్ కొనుక్కుంటారేమో కూడా, హిందీ సినిమాలలాగా. సో ఐ ఎక్స్పెక్ట్ డెఫినెట్గా. సో వాళ్ళ ప్యాషన్, సినిమా జాబ్ వదిలేసేయడం, వచ్చేయడం, కూర్చుని ప్యాషన్ ఇదంతా, దానికి ఒక అద్భుతమైన స్నేహితుడు అనమాట. ఒక ఎంత మంచి స్నేహితుడు అండి ప్రభాకర్ రెడ్డి గారు. ఇద్దరు కలగనేవారు అంట. ఏంటంటే సాధారణంగా ఎవరు ఒకళ్ళు ఒక కలగంటారు, ఇద్దరు కలిసి ప్రభాకర్ రెడ్డి గారు సాయిరామ్ గారు కలిసి ఒక కలగన్నారు. ఆ కలనంటే సాయిరామ్ గారు డైరెక్టర్ కావాలని. సో ఎంత మంచి స్నేహితుడు అంటే ప్రభాకర్ రెడ్డి గారు. ఆయన మాట్లాడిన మాటలే అర్థమవుతుంది, సెకండ్ ఇండిపెండెన్స్ గురించి మాట్లాడితేనే అర్థమైపోతుంది. ఆయన అంత ఇప్పుడు ఈ కాలంలో అలాంటి మాటలు కూడా మనం వినగలుగుతున్నాం అంటే ఇంకా మంచితనం మిగులుందనమాట. సో ఫ్రెండ్ డైరెక్టర్ అవ్వాలని కేవలం తను దిగి మనీతో వచ్చి, సో ఆయన కోసం మంచి సినిమా చేయాలన్న తప్పన ఒక పక్కన, ముందు సాయిరామ్ గారు డైరెక్టర్ కావాలన్న తప్పన పక్కన, నిజంగా థ్యాంక్స్ అండి ప్రభాకర్ రెడ్డి గారు నటునందుకు. ఇంకా శ్రీధర్ గారు, నాకు కలిసిన తక్కువైనా కానీ ఎప్పుడూ చిరునవ్వుతో మొత్తం మీద ఈ ప్రొడక్షన్ అంతా నేను జాగ్రత్తగా మేనేజ్ చేసి, హీ కంట్రోల్ ఎవ్రీథింగ్ అండ్
తను చెప్పినట్టు కంట్రోల్ సి ఆఫ్ ద మూవీ. థ్యాంక్స్ ఎదర్ గారు. ఇంకా చంద్రమౌళి గారు, నాకు ప్రత్యేక అనుభవం ఉంది చంద్రమౌళి గారితో. ఎందుకంటే 100%లో హిందీలో వచ్చినప్పుడు, హిందీలో ఒక ప్రొడక్షన్ సినిమా చేస్తున్నప్పుడు దానికి మంచి డీఓపీ కావాలి అన్నప్పుడు నేను, ఆయన హాలీవుడ్లో 6 మూవీస్ చేశారు, ఆల్మోస్ట్ 5 మూవీస్ జగ్మోహన్ ముద్ర మూవీస్ చేశాను ఆయన. సో అక్కడ నుంచి నేను 100%లో హిందీ సినిమా కోసం తను తీసుకొచ్చాను చేద్దామని. సో తర్వాత 100%లో మూవీ అది కాలేదు, ఎందుకో క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అవ్వడం అంటే ఐ థింక్ ప్రాబ్లమ్స్ వచ్చి సంథింగ్, బట్ తర్వాత ఏంటంటే ఓపెన్ చేయండి, నేను నెక్స్ట్ పోయి నెక్స్ట్ చేయబోయే సినిమాకి మీరు అందరూ కానీ ఉండని ఉంచేశాను. సో ఆ టైంలో ఏంటంటే ఇలాగ సారమ్ గారి సబ్జెక్ట్ విని, సో ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ, చాలా కొత్తగా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, నాకు చెప్పడానికి ఒక విజువల్ నేరేషన్కి చాలా హెల్ప్ అవుతుంది డెఫినెట్ కానీ. తను చేయడానికి ఒప్పు, ఈ సినిమా చేయడానికి ఒప్పున అనమాట. సో ముందు దానికి థ్యాంక్స్ చెప్పాలి. నేను విజువల్ చూశాను ఈ సినిమాలో, ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్, వెరీ ఇంటర్నేషనల్. అంటే ముఖ్యంగా నైట్ ఎఫెక్ట్స్, నేను అంటే వాళ్ళకున్న బడ్జెట్ని బట్టి మిగతా విజువల్స్ చెప్పలేను కానీ నేను, అంటే హానెస్ట్గా చెప్పాలంటే నైట్ ఎఫెక్ట్స్ అనేవి ఏ హాలీవుడ్ సినిమాకి తీసుకోవు అనమాట. ఇంకా అశోక్ గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. ఎందుకంటే వన్ సినిమాకి నేను రైటింగ్ టీంలో, నేను డైరెక్షన్ టీంలోంచి ఒక ఇద్దరు ముగ్గురు తీసుకుని నేను కథ తయారు చేసుకుని ఉంటాను. అలా ఉన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బాగా డిస్కరేజ్ చేశాను, ఇండస్ట్రీ వద్దు, ఇక్కడ వద్దు, నువ్వు కష్టం, నువ్వు చాలా సాఫ్ట్రా, వద్దు వద్దు అని. తర్వాత వన్ సినిమాకి వెర్షన్స్ రాయమని చెప్పాను కథకు సంబంధించి. సో అందరు వెర్షన్స్ రాశారు, ఆ వెర్షన్స్లో ది బెస్ట్ వెర్షన్ అశోక్ది. ఫస్ట్ వెర్షన్ రాసినప్పుడు, తర్వాత కథలు వేరే విషయం పక్కన పెట్టండి. సో అప్పుడు ఏంటంటే నేను తన్ని, ఓకేరా నువ్వు బాగా రాస్తున్నావు కాబట్టి తీసుకుంటున్నానని. సో అన్న కొడుకు కాదు, నువ్వు బాగా రాస్తున్నా కూడా తీసుకుంటున్నానని టీంలో తీసుకున్నా తను నేను. కానీ సడన్గా సాయిరామ్ గారు వచ్చి తను హీరో చేశారు. ఐ డోంట్ నో, వాడే తెలుసుకోవాలి హీరో కావాలో డైరెక్టర్ కావాలనేది. సో ఇది చాలా, లేదు నా విషయం అయితే డైరెక్టరే, మీరు ఫిక్స్ అవ్వండి అనేది. ఓకే రండి, సరే. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ మీ సపోర్ట్. ఐ థింక్ థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఎదర్ గారు. నేను అందు గురించి మాట్లాడానో లేదో, థ్యాంక్స్ మనచ్చు కదా. అయ్యో మేబీ దట్స్ గుడ్ యాక్చువల్లీ, అన్నగారు మంచి మాట చెప్పారు, కరెక్ట్. వాడు డైరెక్ట్ చేసుకుంటూ యాక్ట్ చేస్తే నాకేం ప్రాబ్లం లేదు తర్వాత తర్వాత. మేబీ అందరు, దిశా పాండే కొన్ని విజయాలు చూసాను నేను, చాలా బాగా చేసింది అమ్మాయి, చాలా అందంగా ఉంది కూడా సినిమా పైన. సో టోటల్గా ఈ సినిమా ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక డిఫరెంట్, అంటే డిఫరెంట్ థ్రిల్లర్, హారర్ థ్రిల్లర్ మూవీ. అంటే ఒక ట్విన్ టవర్స్ స్కూల్, ఆయన కథ చెప్పొద్దునా కానీ చెప్పాలనుకుంటున్నాను యాక్చువల్గా. వనకి నేను ఏదో తప్పు చేశాను, ఆయన ఏదో తప్పు చేస్తున్నారేమో డౌట్ వచ్చి నేను చెప్పేస్తున్నాయి పర్మిషన్ కూడా తీసుకోకుండా. సో ట్విన్ టవర్స్ స్కూల్ పోయినప్పుడు అక్కడ బతికి బయటపడ్డ ఒక పేర్, ఒక అమ్మాయి అబ్బాయికి ఒక క్యాసెట్ దొరుకుతుంది. సో వాళ్ళు ఇండియా వచ్చేసిన తర్వాత ఆ క్యాసెట్ ఎట్లా వాళ్ళ లైఫ్ను ప్లే చేసింది, సాఫ్ట్వేర్లో అంటే కంప్యూటర్ చేసే హారర్ అన్నమాట ఫ్రాంక్ చెప్పాలంటే. చాలా కొత్త, అంటే డెఫినెట్గా కథ చాలా కొత్తది, నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను కథ, చాలా చాలా బాగుంది కథ. సో డెఫినెట్గా కొత్త ఎక్స్పీరియన్స్, బెనర్జీ గారు అన్నట్టు. సో కొత్త సినిమాలు రావాలి, కొత్త సినిమాలు రావాలి అని అంటే ఆ జనరల్ ఆ తరహాలో వచ్చే అందరికీ ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చే కొత్త సినిమా ఇది. సో డెఫినెట్గా మీరందరూ దీన్ని ఎంకరేజ్ చేస్తారని, ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని. సో అలాగే అంటే ఈ చిన్న సినిమాలు కంపల్సరీ మీ అందరికి, ఎవరైతే కెమెరాలతో అక్కడ చూస్తున్నారో అందరూ హెల్ప్ అవసరం. సో మీరు ఎంత ఎంకరేజ్ చేస్తే ఈ సినిమా అనేది జనాలకు అంత, ఓపెనింగ్స్ అనేవి అంత బాగా వస్తాయి. సో థ్యాంక్స్ అండి.